Discrimination unde mo anpichi appudu almost 17, 18 years appudu appude koncha telustundi kada manaki enti ani appudu naaku appude anpichindi 3 years tarvata manesta ante appudu ma nanagaru annaru appude ippudu nu em chestha chadukoledu kada చదువు రాలేదు క్రికెట్ అవ్వాలా అనుకున్నాను అప్పుడే ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఫామ్ అవుతున్నది ఇంకా క్రికెట్ పిచ్ అని ఇంకా అంటే అది అన్నారు అసలు ఈ ఉమెన్స్ క్రికెట్ టీమ్ సక్సెస్ అవుతుందో లేదో తెలీదు మళ్ళీ నువ్వు అది వదిలేసి నీ ఇష్టం నేను నాకు సినిమాలు ఇష్టం లేదు బట్ నువ్వు డిసైడ్ చేసుకున్నావు ఇప్పుడు మళ్ళీ నాకు సినిమా వద్దు నేను వచ్చి మళ్ళీ క్రికెట్ అంటే అది నువ్వు కరెక్ట్ ఆలోచించుకో అలా అన్నారు సరే ఇంకా అలా మెల్లిగా కంటిన్యూ అయిపోయాను బరిస్తా బట్ అక్కడి నుంచి నేను నా కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నానండి దాంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాలే బట్ దానికి ఒక విధంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డాడ్ అండి మా నాన్నగారు కొంచెం బాగా స్ట్రిక్ట్ మా నాన్నగారు సో అది బాలచంద్ర గారు మా నాన్నగారు వీళ్ళంతా ఎప్పుడు అదొక పెద్ద మా నాన్నగారు అంటే పెద్ద నాకు బయటపడ్డానంటారు చాలా పుస్తకం ఇచ్చేసేవారు సెట్లో ఎవరితో మాట్లాడకుండా ఉండడం కోసం లేదు మా నాన్నగారు అది మా నాన్నగారు పక్కన చేస్తారని మా నాన్నగారు అంటే నేను ఒక్క సినిమా చేశాను జయలలిత గారితో సో జయలలిత గారు కూడా ఎప్పుడు పుస్తకం చదివారు సో అలా మా నాన్నగారు ఏం చేసేవారంటే ఒక పుస్తకం ఇచ్చేసేవారు ఇచ్చేసి అది చదవమనేవారు సో అట్లా కొంచెం అలా కొంచెం డిసిప్లైన్గా అంటే మా ఒక్కొక్కప్పుడు మా నాన్నగారు అంటే ఈ మనిషి అసలు అంత కోపం వచ్చి చిరాకేసేది టూ మచ్ అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరమే ఉంది అలా అని అలా ఉండేది కానీ అది తర్వాత ఇప్పుడు 50 ఏళ్ళ దీంట్లో తిరిగి చూస్తే అదే కరెక్ట్ అనిపించింది అదే ఇలా వేరే డెఫినెట్గా కొంచెం తేడాలు ఉండేదండి బట్ వచ్చి చాలా వరకు చాలా స్ట్రిక్ట్గా మా ఆంటీ కూడా చాలా డిసిప్లైన్ అండి విజయమ్మ గారు కూడా చాలా డిసిప్లైన్గా ఉండేవారు అంటే బేసిక్గా మీది కొంచెం ఆర్థడాక్స్ బ్రాహ్మణ ఫ్యామిలీ కదా మా మదర్ సైడ్ అండి మా నాన్నగారు మా మదర్ మా ఫాదరు వాళ్ళు వచ్చి బ్రహ్మ సమాజం తీసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ ఇది వాళ్ళు ఎప్పుడు ఆ రోజుల్లోనే లేట్ 1879లోనూ ఆ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారు బ్రహ్మ సమాజం మూమెంట్ వచ్చినప్పుడు చెన్నైలో ఎంత చెన్నై అంటే అందరూ పుట్టింది పెరిగింది మా తాతగారు వాళ్ళు పుట్టింది అంటే అది చెన్నపట్నం అంటే మెడ్రాస్ స్టేట్ కదా తెలుగు వాళ్ళే ఇప్పటికీ తెలుగు వాళ్ళే అండి చెప్పుకోరు కానీ బయట అంతా తెలుగు వాళ్ళే సో అట్లా వాళ్ళు ఆ దానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మా మదర్ అండ్ ఫాదర్ లవ్ మ్యారేజ్ చాలా చాలా ధైర్యంగా మెయిన్ది మా గ్రాండ్ ఫాదర్ ఒప్పుకోవడం ఆయన నిడదోలు వెంకట్రావు గారు అని ఆయన కూడా చాలా రచయిత పర్సనాలిటీ సో ఆయన ఒప్పుకోవడం అన్నది పెద్ద గొప్ప విషయం సో చాలా 6000 నియోగులు అంటారు అది కొంచెం ఉంటుందండి అది ఎలాగో ఉంటుంది మాలో కూడా తెలియకుండా ఉంటుంది ఉందేమో ఎక్కడో కొంచెం ఉంటుంది సో ఇప్పుడు బోర్ కొట్టలేదా ఇంకా ఇన్ని సంవత్సరాలుగా నటిస్తున్నాం కదా ఇంకా అమ్మ క్యారెక్టర్ అమ్మమ్మ క్యారెక్టర్ ఎందుకు ఇంకా సరిపెడదామని అంటే నాకు ఎప్పుడు నేనేదో సినిమా అప్పుడు 8th month కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు యాక్ట్ చేశాను సార్ అవునా తాండ్ర పాపారాయుడు అని కృష్ణరాజు గారు ఓన్ ప్రొడక్షన్ దాసనారాయణ ప్రొడక్షన్ అది మధ్యలో ఎందుకో కొంచెం గ్యాప్ వచ్చింది షూటింగ్ ఆ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను 1 month అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ బట్ అది 8th month వచ్చినా కూడా సినిమా పూర్తి అవ్వట్లా ఇంకా తీయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు షూటింగ్ పెడితే అది హిస్టారికల్ ఇది కదా డ్రెస్సులు వేరే ఇంతవరకు తీశారు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటి అలా కుట్టించి చాలా తమాషాగా ఉండేది అది పూర్తిగా తీసుంటే అలాంటివి ప్రజలకు చూపించాలి ఎలా మేము తీసేవాళ్ళమని అలా నేను 8th month కూడా పనిచేస్తున్నాను బోత్ ఇద్దరు పిల్లలు కన్నప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 7th month 6th month లాగా పనిచేస్తాను మళ్ళీ ఆ మెటర్నిటీ లీవ్ లాగా ఆ గ్యాప్ కొంచెం ఉంటుంది ఒక 3 months అంతే 3 months ఉండేది సార్ మళ్ళీ కంటిన్యూ చేసేది షూటింగ్ బోర్ కొట్టలేదంటే చాలాసార్లు బోర్ కొడుతుంది సార్. అంటే ఎప్పుడు బిగినింగ్ నుంచి అదే ఫస్ట్ 18-19 years అప్పుడు సినిమాలు అంటే నాకు కొన్ని ఆ డిస్క్రిమినేషన్ దానివల్ల అది నచ్చలేదు. టాప్ హీరోయిన్ అయిన తర్వాత కూడా డిస్క్రిమినేషన్ ఉండిందా? ఉంటుంది సార్, ఇప్పుడు దాకా ఉంటుంది అది. మరి హీరో 100 కోట్లు తీసుకుంటే 10 కోట్లు ఇచ్చే హీరోయిన్ తెలుగులో ఎక్కడ ఉన్నారు సార్? 3 తీసుకుంటున్నారు, 4 కోట్లు తీసుకుంటున్నారు అంతే. సో ఎక్కడ 100 ఎక్కడ 3 అసలు. అందుకే కదా ఇప్పుడు 100 ఇచ్చి ఇప్పుడు అందరూ చేతులు కలుసుకున్నాం అని చెప్పి అందరికీ బొబ్బలు ఎక్కి చేతులు ఇప్పుడు అర్థమైంది, తత్వం బోధపడింది. సో అది నాకు అనిపిస్తుంది అసలు వీళ్ళు లేకపోతే వీళ్ళు లేరు కదా, వీళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు అఫ్కోర్స్ ఒక హీరో వల్లనే చాలామంది హీరో ఆ ఫాలోయింగ్ ఉంటుంది అంటే అందరూ కలిస్తేనే కదండి సినిమా. అవును సార్. ఒక కమెడియన్ క్యారెక్టర్ కూడా చాలా కారణం అవ్వచ్చు సక్సెస్. అవును, ఎందుకంటే కొన్నింటిలో బ్రహ్మానందమే ప్రధానంగా కారకుడయ్యాడు. అదే నేను అదే చెప్పాను, అతను కామెడీ. అవును సార్. సో అందుకని ఎవరు తక్కువ అంచనా వేయడానికి అసలు అవసరం లేకపోతే క్యారెక్టర్ పెట్టడానికి ఇంకా. అవును కదా అదే. సో అది నాకు అది అనిపిస్తుంది అసలు అలా అని. ఈవెన్ నేను హీరోయిన్గా బాగా సక్సెస్ఫుల్గా టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా ముంబై నుంచి వస్తే వాళ్ళకి 5-star హోటల్స్ ఇచ్చేవాళ్ళు, మాకు 3-star 4-star ఇచ్చేవారు. ఒకసారి ఒకే హోటల్లో నేను రేఖా గారు ఉన్నాం, తాజ్ బంజారా అని. అది అప్పుడు అదొక్కటే ఉండేది ఈ ఏరియాలో, అందరూ అదే హోటల్లో ఉన్నాయి. సో అప్పుడు 5-star హోటల్ అంటే మేము బాగా టాప్ హీరోయిన్ కాబట్టి ఒక రూమ్, అది కూడా నేను అక్కడ ఉంటానని చెప్తే ఇచ్చారనమాట. అప్పుడు దాని తర్వాత ఏమైందంటే ఒక రూమ్ అంటే మాకు అన్నీ సరిపోవట్లేదు, మా సూట్ కేసులు బట్టలు అన్నీ. నేను నాకు స్వీట్ రూమ్ కావాలి మీరు, ఎందుకంటే హీరో అంటే డిఫరెంట్గా ఉంటుంది నాకు తెలుసు, ఎంత స్వీట్ రూమ్ కావాలండి అలా అన్నాను. అంటే అయ్యో అది స్వీట్ రూమ్ అది ఎక్కువ అయిపోతుందమ్మా అది ఇది అలా అన్నారన్నమాట. సో ఒకరోజు మన వాళ్ళే రేఖా గారితో హిందీ సినిమా తీస్తున్నారు, అప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువ హిందీ సినిమాలు తీస్తున్నారు. సరే నేను డోర్ ఓపెన్ చేసుకుని వస్తే ఇంకో నాకు పక్కన రూమ్లోనూ ఏదో వాళ్ళ మేకప్ మ్యాన్ వస్తున్నాయి. నేను హలో అండి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ అని. వాళ్ళ కుక్కపిల్ల వచ్చింది, రేఖా గారికి కుక్కపిల్ల కూడానే ట్రావెల్ చేస్తుంది. అంటే ఏదంటే లేదు నాది అది నాకును ఆ కుక్కపిల్లని చూసుకోవడానికి ఒక అమ్మాయి వస్తుంది, అది ఒక అబ్బాయి వస్తాడు, మా ఇద్దరికి ఒక రూము, ఆమె రూమ్ ఒకటి, ఇంకో హెయిర్ డ్రెస్సర్ లేడీ ఆమెకు సపరేట్గా ఒక రూము, వాళ్ళకి ఒక రూము. సో అదే ప్రొడక్షనే నేను తెలుగు సినిమా చేస్తున్నాను. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, మీరు ముంబై నుంచి వస్తే ఒకలా ట్రీట్ చేస్తారు, కుక్క పిల్లకి కూడా రూమ్ ఇస్తున్నారు, నేను సూట్ కేసులు పెట్టుకోవాలి, నేను మీ సినిమా హీరోయిన్, నేను పెట్టుకోవడానికి నాకు చోటు సరిపోలేదు, ఒక స్వీట్ రూమ్ ఇవ్వండి అని అడిగాను నేను. అని అడిగితే మీరు ఎందుకు అయ్యానంటే అది వాళ్ళు చెప్పలేకపోయారు, ఆన్సర్ లేదు కదా దానికి, ఆన్సర్ లేదు చేసుకోలేరు. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, అప్పుడు మనం మంచిగా ఉంటే మంచిగానే. ఇప్పుడు నేనే కానీ ఎక్కువ డిమాండ్ చేసో లేకపోతే నేనే ఎక్కువ ట్రబుల్ చేస్తే 50 years ఎవరు నన్ను ఉంచారండి, ఇండస్ట్రీ పంపించేస్తారు. బట్ ఎక్కడ కావాలో అక్కడ ఐ యూస్ టు రేజ్ మై వాయిస్ చేశారా? ఓ చాలా. నేను అంటే సాఫ్ట్గా ఉంటానండి, బట్ ఇఫ్ యూ రబ్ ఆన్ ద రాంగ్ సైడ్ అసలు అంటారు కదా, అస్సలు వదిలిపెట్టే పనేం లేదు. ఎందుకంటే పోయింది అనుకునేదాన్ని సినిమా, అయ్యో ఈ సినిమా లేకపోతే నేనేమైపోతాను నాకు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది. ఏం లేకపోయినా పర్వాలేదు, ఎలాగో సర్వైవ్ అవ్వచ్చు. కానీ మరీ ఆ బాధతో మనం యాక్ట్ చేయలేం కదా, యాక్టింగ్ కూడా రాదు, పర్ఫామ్ చేయలేము, అలా చాలా మనకు ఉంటుంది సార్.